ఇక నిర్మల్ జిల్లా బాసరశ్రి జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారి జన్మదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో బాసరకు చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే అమ్మవారి ఆశీస్సులు విశేషంగా లభిస్తాయని భక్తుల నమ్మకం. దీంతో అర్ధరాత్రి 1 గంట నుంచి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఇక ఈ నేపథ్యంలో సరస్వతి అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మరింత సమాచారాన్ని బాసర నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. బాసర దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఏదైతే 2 గంటల నుంచి కూడా సరస్వతి దేవికి పూజలు చేసిన తర్వాత 3 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి, అదే శ్రీ పంచమి కూడా అంటారు. అయితే ఈ రోజు అక్షరాభ్యాసాలు చేసుకుంటే చిన్న పిల్లలు చాలా విద్యావంతులు అవుతారని కూడా నమ్మకం ఉంటుంది. కాబట్టి ఈరోజు పెద్ద మొత్తంలో ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో భక్తులు వచ్చేసి అక్షరాభ్యాసాలు చేసుకోవడం, మిగతా అమ్మవారికి పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది. మనతో పాటు ఆలయ పూజారి ఉన్నారు. చెప్పండి, ఈరోజు వసంత పంచమి ప్రత్యేకత ఏంటి, ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఓం సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠంలయే సరస్వతే నమోస్తే. శ్రీ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ వసంత పంచమి ఉత్సవాలు త్రైన్యక దీక్షలో 3 రోజులు జరుపుకుంటాము. ఇందులో భాగంగానే అమ్మవారి ఆలయంలో చండీ సహిత మహావిద్యా హోమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వసంత పంచమి రోజున తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారి యొక్క ఆలయం ద్వారం తీసి అమ్మవారికి మహాభిషేకంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ వసంత పంచమి రోజున ప్రత్యేకంగా పంచమి మరియు అమ్మవారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ శ్రీ పంచమి రోజున అమ్మవారి క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ కానీ చేసుకున్నట్లయితే వారికి అమ్మవారి యొక్క విశేషమైన కృపా కటాక్షాలతో పాటు మంచి విద్యావంతులు అవుతారని చెప్పి మనకు శాస్త్రవచనం. కాబట్టి ఈరోజు సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అదేవిధంగా ఈ పంచమి రోజున ప్రత్యేకంగా పంచమి మంచిదిది కాబట్టి ఈ పంచమి రోజున ఈ క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ కానీ నిర్వహిస్తే అమ్మవారి యొక్క విశేషమైన కృపా కటాక్షాలతో మంచి విద్యా బుద్ధి జ్ఞానం అమ్మవారు ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి మేమందరం కోరుచున్నాం. రాత్రి ఈ క్యూ లైన్లలో అర్ధరాత్రి 12 గంటల నుంచే భక్తులందరూ కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఎందుకంటే తొందరగా తమ దేవుణ్ణి మొక్కులు చెల్లించుకోవాలని, ఇటు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించుకోవాలని చాలా అర్ధరాత్రి నుంచే కూడా లైన్లలో ఉన్న పరిస్థితి ఉంది. దీంతోపాటు ఉదయం 2 గంటలకే దేవాలయం ఓపెన్ చేసి సుప్రభాత సేవ, ఏదైతే గణపతి సేవ, అమ్మవారికి మంగళ వాయిద్య సేవ చేయడం జరిగింది. ఏదైతే 2 గంటల నుంచే కూడా ఈ సరస్వతి, లక్ష్మి, మహాకాళి ముగ్గురు దేవతలకు కూడా ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత ఉదయం అర్ధరాత్రి అంటే 3 గంటల నుంచే అక్షరాభ్యాసాలు కూడా ప్రారంభించారు. అక్షరాభ్యాసాలు కూడా చాలా పెద్ద మొత్తంలో చిన్నారులను తీసుకొచ్చి భక్తులందరూ కూడా తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. ఏదైతే ఈరోజు 3 గంటలకు ప్రారంభమైన అక్షరాభ్యాసాలు సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతాయి. ఏదైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు. అదేవిధంగా ఈ ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులన్నీ చర్యలు చేపడుతున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు. చాలా సుదూర ప్రాంతాలు ఏదైతే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్కనైనటువంటి మహారాష్ట్ర, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద మొత్తంలో రావడం జరిగింది. ఏదైతే ఈ కొందరు అంటే భక్తులకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి, విడిదికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం విడిదైనటువంటి టీటీడీ సరిపోకపోవడంతో ప్రైవేట్ లాడ్జీలను కూడా ఆశ్రయించారు. అక్కడ కూడా ఎక్కువ ధరలు ఉండడం దాంతోపాటు అవి కూడా సరిపోని పరిస్థితుల్లో అందరు భక్తులందరూ కూడా ఆలయ ప్రాంగణంలోనే పడుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అయితే 3 రోజుల పాటు కూడా ఘనంగా జరిగాయి. ఈరోజు వసంత పంచమి రోజు అయితే చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు టీ5 బాసర దేవాలయం నుంచి.